అన్ని ఎలక్ట్రానిక్ మీడియాస్ ని, వరంగల్ లో ఉన్న అన్ని ఎలక్ట్రానిక్ మీడియాస్ ని ఎన్నోసార్లు కాల్ చేశాను, పర్సనల్ గా కలిశాను, కానీ ఎవరు రాలేరు. వాళ్ళు ఏంటంటే పెద్ద పెద్ద కెమెరాలతో ఇంత దూరం రావాలా, కష్టమవుతుంది. అంటే వాళ్ళు నెగిటివ్ గా లేరు, పాజిటివ్ గానే ఉన్నారు, కానీ మాకు లాంగ్ అవుతుంది అన్నారు. కానీ వాళ్ళ V6 మా జిల్లాలో ఉంటుంది. మానవ జాతి చరిత్రను కనుక 4 దశలుగా విభజిస్తే, సుదూర పూర్వీకులకు సంబంధించిన పురావస్తు శాఖ 12 రకాల సమాధులను చెప్తోంది. అంటే ఆది మానవులు, మధ్య శిలాయుగం, ప్రాచీన శిలాయుగానికి సంబంధించిన సమాధులు 12 రకాలు ఉన్నాయి. జనగామ జిల్లాలో 12 రకాల సమాధులు ఉన్నాయి మేడం, అన్ని రకాలుగా ఉన్నాయి. ఇక్కడ కొడవటూరు బచ్చన్నపేటలో ఎవెన్యూ ఉంది. ఎవెన్యూ అంటే రాళ్లతోట. 1032 గుండ్లు, ఇంత పెద్ద పెద్ద రౌండ్ షేప్ లో ఉన్న గుండ్లు ఒక రాళ్లతోట ఉంది. ఆ రాళ్లతోటని వాళ్ళు మొత్తంగా తీసేశారు. కనీసం ఇప్పటికీ ఒక 40 రాళ్ళు ఉన్నాయి మేడం. అవి అక్కడ కందకం తీసి ఆ రాళ్ళను అక్కడ వేశారు. మనం ఇమ్మీడియట్ గా చేయాల్సిన పని అది. అది మన తెలంగాణలో ఇట్లాంటి అవెన్యూ ఇది ఒక్కటే మేడం. ప్రపంచంలోని 1-2 చోట్లలోనూ ఉన్నాయి ఈ అవెన్యూస్. మనకి బచ్చన్నపేట కొడవటూరు గ్రామంలో సిద్ధులగుట్టకి 1 కిలోమీటర్ దూరంలో ఉంది. ఆ రాళ్ళు ఇప్పటికీ ఉన్నాయి. మనం వాటిని తీసి దాచిపెట్టుకోవాల్సిన అవసరం ఉంది మేడం. రెండవది, వడ్లకొండ మనకు సమీపం, జస్ట్ 2 కిలోమీటర్స్ మేడం. ఇక్కడ 1972లో నియాండర్తల్ మానవుడు ఆకాశాన్ని పైకి చూసే పెయింటింగ్స్ ని యునెస్కో మ్యాగజైన్ వేసింది 72 సెప్టెంబర్ లో. అట్లాంటి నియాండర్తల్ మానవుడు ఆకాశాన్ని చూసేటువంటి అరుదైన, దేశంలోనే ప్రపంచంలోని అరుదైన నిలువు రాళ్ళు వడ్లకొండలో ఉన్నాయి మేడం. ఆ రాళ్ళని మనం ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదే వడ్లకొండలు ఇంకో చోట ఉన్న నిలువు రాళ్ళను కూల్చేశారు మేడం. అవి ఇప్పుడు నేల మీద పడి ఉంది. గోపరాజపల్లిలో మధ్య శిలాయుగపు పెయింటింగ్స్ ఉన్నాయి మేడం. సో జనగామ జిల్లాలో ఏకైక ఆది మానవులు వేసిన చిత్రాలు ఉన్న గుహలు గోపరాజపల్లిలో ఉన్నాయి. మనం ఆ పెయింటింగ్స్ ను కాపాడుకోవడే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. అట్లాగే ఇది వడ్లకొండలో మనకి తెలంగాణలో మహబూబ్ నగర్ తర్వాత ఎక్కడ నిప్పుడు కనుగొన్న ప్రాంతాలు లేవు. మనకి ఇక్కడ వడ్లకొండలో బూడిద సమాధులు ఉన్నాయి. ఆ బూడిద సమాధి వల్ల లేదు, ఎందుకంటే గాలికి అంత కొట్టుకుపోయింది. ఇప్పటికీ చిట్టకూడూరులో బూడిద సమాధులు ఒక 2 ఆనవాళ్ళు ఇప్పటికీ ఉన్నాయి మేడం. ఇట్లాంటి అరుదైన సమాధులు మనకి దేశంలో ఎక్కడ లేవు. అంటే మొత్తంగా ప్రపంచంలో నిప్పుడు కనుగొన్న ప్రాంతాలు తెలంగాణలోని మహబూబ్ నగర్లోనే. రెండవ దేశం మనకు చిట్టకూడూరులోనే ఉంది మేడం. చిట్టకూడూరు గుట్ట నుంచి ఆ ఊర్లో ఉన్న చిట్టకూడూరు గ్రామానికి మధ్య 104 రకాల స్కూళ్ళు ఉంటాయి. ప్రతి సమాధిలో త్రిశూలాలు ఉన్నాయి. ఆ త్రిశూలాలన్నీ భద్రపరచలేదు. అవన్నీ శివాలయాలకు సంబంధించినవి అని అనుకున్నారు వాళ్ళప్పుడు. శివాలయాలు ఉండే ఇక్కడ ఇక్కడ నుంచి అక్కడి వరకు కిలోమీటర్ పొడుగుతా అని ఆ శివాలయాలు తీసి పడేశారు, చిలుంబట్టిపోయి. సో అట్లా గొప్ప చరిత్ర ఉంది. అట్లాగే ఇక్కడ శాతవాహనుల చరిత్ర ఉంది మేడం. బచ్చన్నపేట కొన్నగుట్ట సమీపంలో శాతవాహనులు